जय श्रीमन्नारायण उग्रं वीरं महाविष्णु जलन्तं स्रोतोमुखं नृसिंहमीशनं भद्रं चक्षुन्वाम्यहं श्रीगुरुभ्यो नमः। 20 जून 2021 ఆదివారము స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము తిథి దశమి పగలు 12:25 వరకు ఉంటుంది। నక్షత్రము చిత్తా నక్షత్రము పగలు 3:55 వరకు ఉంటుంది। ఈరోజు రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 వరకు ఉంటుంది। యమగండ కాలము పగలు 12 నుండి 1:30 వరకు ఉంటుంది। వర్జము రాత్రి 9:09 నుండి 10:40 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది। జయ శ్రీమన్నారాయణ। ఇప్పటివరకు ఈరోజు పంచాంగ వివరములు తెలుసుకున్నాము। ఇక ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకుందాము। మేషరాశి, ఈరోజు మేషరాశి వారికి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయగలుగుతారు। నూతన వస్తు వస్త్ర లాభాలు పొందే అవకాశములు గలవు। చిన్ననాటి స్నేహితులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొనే అవకాశములు ఉన్నాయి। ఆస్తుల వ్యవహారంలో వివాదాలు సద్దుమణుగుతాయి। వ్యాపారాలు నిదానంగా సాగుతాయి। ఉద్యోగాలలో పని ఒత్తిడి తొలగి ఉపశమనం పొందగలుగుతారు। వృషభ రాశి, ఈరోజు వృషభ రాశి వారికి చేపట్టిన పనులు అంతంత మాత్రంగానే సాగుతాయి। అధిక కష్టంతో అల్ప ఫలితము పొందగలుగుతారు। సోదరులతో భూ వివాదాలు కలిగే అవకాశములు ఉన్నాయి। బంధువర్గంతో అకారణంగా మాట పట్టింపులు కలిగే అవకాశములు కూడా ఉన్నాయి। జాగ్రత్త వహించడం, మాట తూలకుండా చూసుకోవడం మంచిది। దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే మంచి కలుగుతుంది। వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి। ఉద్యోగాల్లో అదనపు పనిభారం పెరుగుతుంది। మిథున రాశి, ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో నూతన నిర్ణయాలు తీసుకోగలుగుతారు। దాయాదులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకోగలుగుతారు। పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతారు। సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి। భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి। ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి। కర్కాటక రాశి, ఈరోజు కర్కాటక రాశి వారికి సన్నిహితుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది। ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి। దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది। కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి। స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి। వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది। వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి। సింహరాశి, ఈరోజు సింహరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేయగలుగుతారు। సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది। సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు। దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందే అవకాశములు గలవు। వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి। ఉద్యోగ విషయంలో అధికారులతో వివాదాలు సద్దుమణుగుతాయి। కన్యారాశి, ఈరోజు కన్యారాశి వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి। ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడపగలుగుతారు। ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే మంచి కలుగుతుంది। చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు। వృత్తి వ్యాపారాల్లో నూతన నిర్ణయాలు అమలు చేసి అరుదైన లాభాలు పొందగలుగుతారు। ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశములు ఉన్నాయి। తులారాశి, ఈరోజు తులారాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది। దూర ప్రయాణ సూచనలు ఉన్నవి। బంధుమిత్రులతో వివాదాలు కలిగే అవకాశములు ఉన్నాయి। కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకున్నట్లయితే మంచి కలుగుతుంది।
తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు రావాల్సిన పదవులు వేరే వారికి అందే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనిలో శ్రమ మరింత పెరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో సోదరులతో వివాదాలు కలిగే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి మరింత పెరిగే అవకాశములు ఉన్నాయి. ధనస్సు రాశి. ఈరోజు ధనస్సు రాశి వారికి సమాజంలో పెద్దలతో కొత్త పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశములు ఉన్నాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందే అవకాశములు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు కొంతవరకు అందుకోగలుగుతారు. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకోగలుగుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు కొంత పుంజుకునే అవకాశములు కలవు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందగలిగే అవకాశములు కూడా ఉన్నాయి. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలిగే అవకాశములు ఉన్నాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలిగే అవకాశములు ఉన్నాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధించే అవకాశములు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వహించడం మంచిది. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో కొద్దిపాటి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకున్నట్లయితే శుభం కలుగుతుంది. ఉద్యోగమున మిశ్రమ వాతావరణం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు ఈరోజు ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఈరోజు ఆదివారము. ఈరోజు ఉదయాన్నే సూర్య అర్ఘ్యం అంటే సూర్యుడికి దోషుల నిండా నీళ్ళు తీసుకొని కానీ, ఏదైనా ఒక రాగి చెంబులో నిండా నీళ్ళు తీసుకొని కానీ, తులసి చెట్టుకు కానీ, ఏదైనా పూల మొక్కలకు కానీ రెండు చేతుల నిండా నీళ్ళు తీసుకొని విడవాలి. అర్ఘ్య ప్రదానం చేయాలి. అంతేకాకుండా ఈరోజు ఒక కిలంబావు గోధుమ పిండి తీసుకొని దగ్గరలో ఉన్న ఆలయ అర్చకులకి, ఏదైనా బ్రాహ్మణులకి దక్షిణతో సైతంగా దానం ఇవ్వాలి. అలా చేసినట్లయితే శుభ ఫలితాన్ని పొందుతారు. జై శ్రీమనారాయణ. ఈరోజు పంచాంగ వివరములు రాశి ఫలితాలు తెలుసుకొని ఈ పరిహారం పాటించిన వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాము. ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు, ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.